నా పేరు శ్రీదేవి. నేటి ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, ఈడీ సోదాలు, రేవంత్ అభిమానుల ఆగ్రహం. నా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు అంటూ చింతమనేనికి వార్నింగ్ ఇచ్చిన పవన్, ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు అంటూ సంచలన తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, కేంద్రం ప్రజలకు మరో షాక్, మానవత్వం కనుమరుగైందా అనడానికి నిదర్శనమైన దారుణ హత్య, గోవులు తరలింపు రక్షించిన పోలీసులు, పవన్ విమర్శలపై ఘాటుగా స్పందించిన చింతమనేని. వార్తలోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ నేత కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలు మరియు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇది రాజకీయ కుట్ర పని అని ఆరోపిస్తూ ఎన్నికల ముందు ఇలాంటి దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. మొన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి వరుసగా దాడులు నిర్వహిస్తున్నారని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులను అణగదొక్కే కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై దాడులు అని, ఇదంతా తెరాస చేతకానితనానికి నిదర్శనం అంటూ ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐటీ దాడులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కేవలం పని వాళ్లే ఉన్నారని, ఎవరూ లేని సమయంలో దాడులు నిర్వహిస్తున్నారని, నిన్న కుటుంబంతో సహా తిరుపతి వెళ్లి వచ్చిన రేవంత్ ఈరోజు ప్రచారంలో ఉన్నారని, ప్రచార ప్రారంభంలోనే రాజకీయ కక్షతో 100% ఇది తెరాస, బీజేపీ రాజకీయ కక్షలో భాగమే అంటూ పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ సోదాలేంటని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలకు వచ్చారని ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న నేతలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని మండిపోతున్నారు. అయితే పోలీసులకు మాత్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేదన్న పోలీసులు, ప్రస్తుతం రేవంత్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్షన్ 497 కు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని, ఆ చట్టం పూర్తిగా ఏకపక్షంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం నేరం కాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పెళ్లైన పురుషుడు భార్యతో కాకుండా మరో స్త్రీతో లైంగికంగా కలవడం నేరం కాదని, ఆ ఇద్దరు ఇష్టపూర్వకంగా సాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని, ఆ స్త్రీ ఇష్టపూర్వకంగా అందుకు అంగీకరించాలని, అలా ఉండి ఇద్దరు ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 497, నేర స్మృతిలో సెక్షన్ 198 రాజ్యాంగ సమ్మతం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. సెక్షన్ 497 శిక్షా స్మృతి మహిళలకు సమాన అవకాశం కల్పిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ సమానత్వ హక్కు తూట్లు పడుతున్నాయని, సెక్షన్ 497 రాజ్యాంగ సమ్మతం కాదన్న సుప్రీంకోర్టు అసలు భార్యకు భర్త సర్వాధికారి కాదని స్పష్టం చేసింది. This law equal, but going by the hearing it appears that maybe 497 would be decriminalized, which to me it appears would definitely violate the sanctity of marriage. Kendra Prabhutvam digumatala sankhyani penchindi antaga mukhyam kaaletvanti vastula digumatulaku kallam veyadaniki ee nirnayam teeskunatlu prakatinchindi. 19 vastulapai digumati sankhyani penchinatlu ee nirnayam budhavaram adratri nunchi amalavutundani telipindi. Ee sankham penchadamto ప్రజలకు విమాన ప్రయాణాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఏసీలు, స్పీకర్లు, వాషింగ్ మిషన్లు వంటి వాటిని కొనడానికి మరి కాస్త అదనంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. 10 కేజీల కన్నా తక్కువ బరువు గల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20% సుంకం చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సుంకం 10% ఉండేది. అదేవిధంగా స్పీకర్లు, రేడియల్ కార్ టైర్లు, ట్రంక్స్, సూట్ కేసులు, ట్రావెల్ బ్యాగులు, గృహోపకరణాలు, షవర్ బాత్, సింక్, ప్లాస్టిక్తో తయారైన టేబుల్ వేర్, కిచెన్ వేర్లపై సుంకం పెరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా వేటిపై ఎంత పెరిగిందో చూద్దాం. మెటల్ జ్యువెలరీ, సెమీ ప్రాసెస్ డైమండ్స్, కొన్ని రకాల విలువైన రాళ్లపై 5% నుంచి 7.5% పెంపు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలపై 10% నుంచి 20% పెంపు. ప్లాస్టిక్ వస్తువులపై 10 నుంచి 15% పెంపు. ఇంకా సూట్ కేసులపై 10 నుంచి 5% పెంపు. ఏవియేషన్ టర్బైన్స్ ఆయిల్పై 5%, షవర్ బాత్, సింకులు, వాష్ బేసిన్, స్పీకర్లపై 10 నుండి 15% పెంపు. రేడియల్ కార్ టైర్లపై 10 నుంచి 15%, ఫుట్వేర్పై 20 నుండి 25% పెంపు.
కిచెన్ వేర్ పై 10-15% పెంచారు. గోవులను అత్యంత దారుణంగా హైదరాబాద్ కబైలాలకు తరలిస్తుండగా కంచిక జిల్లా పోలీసులు పసిగట్టి మాటు వేసి కీసరా టోల్ గేట్ దగ్గర ఈ రోజు తెల్లవారుజామున 30 ఆవుదూడలను పట్టుకుని పల్లగిరి గట్టు గోశాలకు అందజేశారు. ఆ గోశాల ప్రముఖులు గోవులను దింపి వైద్యం, నీరు, మేత అందిస్తున్నారు. మానవాళికి వ్యవసాయం, జీవనం కొరకు అత్యంత అవసరమైన గోవులను కాపాడడంలో కంచిక జిల్లా పోలీసుల కృషి అభినందనీయమని అంటూ హిందూ ధర్మ రక్ష సమితి జిల్లా అధ్యక్షుడు తెలిపారు. వందే మాత్రం అశోక్. హిందూ ధర్మరక్ష సమితి జిల్లా అధ్యక్షుడు, మరి గోవుల్ని శ్రీకాకుళం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది గత 4 సంవత్సరాల నుంచి. నిన్న రాత్రి కూడా మరి 4 గంటల సమయంలో కంజించేర్ల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అక్రమంగా రవాణా చేసేటటువంటి గోవుల్ని పట్టుకోవడం జరిగింది. మరి దాంట్లో 30 చిన్న దూడ్లు ఉన్నాయి. 1 సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి దూడ్లని మరి అక్రమంగా ఒక లారీలో 4-5 ఉంచవలసినటువంటి లారీలో నిర్బంధాలకు విరుద్ధంగా 30 దూడలను వాటిలో ఉంచి అక్రమంగా హైదరాబాద్ తరలిస్తూ ఉండగా మరి పట్టుకోవడం జరిగింది. ఈ రకంగా అక్రమంగా గోవుల్ని రవాణా చేసేటటువంటి వారిపైన కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి చట్టాలు చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి వారి మీద కనుక కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ రకంగా అక్రమంగా రవాణా చేసేటువంటి ప్రక్రియ ఆగిపోతుంది. మరి హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో అనేక సార్లుగా అనేక ఆందోళనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా స్పందించకుండా మరి వాళ్ళకి ఈ రకంగా అక్రమ రవాణా జరిగేటట్టుగా చూసి చూడనట్టుగా యథేచ్ఛగా వదిలిపెడతా ఉంది. మరి ఈ చర్యలను మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. భూమిలో ఉండేటటువంటి 18 రకాల పోషకాలు మరి ఆవు పేడ ద్వారా మాత్రమే వస్తాయి. ఈరోజు మనందరికీ తెలుసు, ఆవు మూత్రం ఉపయోగించి, ఆవు నెయ్యి ఉపయోగించి ఆవు రౌడీని చట్టసభలకు వెళ్ళి పిచ్చి వాగులు వాగితే ప్రభుత్వం ఏం చేస్తుందని, జనసేనని జనసేన పోరాట యాత్రకు వస్తుంటే సభ ఎలా పెడతారని కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని, నా మీద ఎవరైనా గుండాయిజం చేస్తూ రాజకీయం చేస్తానంటే కబడ్దార్ అంటూ చింతమనేనిపై నిప్పులు చెరిగారు పవన్. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఇలా రౌడీజం చేసే వ్యక్తిని విప్గా ఎలా నియమించారని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను ప్రశ్నించారు పవన్. ఓ దళిత వ్యక్తిపై దాడి చేస్తే పట్టించుకోలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేకపోయారన్నారు. మీరు మీ ఎమ్మెల్యేపై సీఎం చర్యలు తీసుకోమంటారా లేక తామే చర్యలు తీసుకోమంటారా అని అంటూ, తాను రెచ్చగొట్టాలంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా సృష్టించగలనని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పోరాట యాత్రలో భాగంగా దెందులూరులో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేనిపై నిప్పులు చెరిగారు పవన్. తెలంగాణలో గడియల పాలన ఉండేది, అక్కడ ఊళ్ళో దొర ఉంటాడు. ఆ దొర తను చెప్పింది, అది తను అనుకుందే రైట్, తన మనుషులే మనుషులు, మిగతా మనుషులు కాదు. ఆ దొర అందరి దాడి చేస్తారు. ఇలాంటి దొరలు ఏం చేశారంటే తెలంగాణలో ఉప్పు మాత్రమే చంపేశారు అందరు. ప్రజల ఆగ్రహం కానీ వస్తే, ఉదాహరణకి హిట్లర్ నుంచి ముస్సోలిని నుంచి గడాఫీ దాకా, ఓకే, వాళ్ళ మనుషులు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చేసేస్తే ముస్సోలిని ఒక దేశాధినేతని చిన్న పల్లెటూరులో దొరికితే లాగి కొట్టి 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 చంపేశారు. మీరు కల్నల్ గడాఫీని చూడండి, యూట్యూబ్ లో వీడియోలు దొరికితే కోట్లు కోట్ల మీద మామూలుగా అక్కడ దాకున్న నాయకుడిని, ఒక దేశాధినేతని, చిన్న చిన్న కూరగాయల మార్కెట్ లో ముక్కునే కూరగాయలు ముక్కునే పిల్లలు, మామూలు పిల్లలు కోట్లు కోట్లు చంపేస్తారు గడాఫీని. ఇవేమి సూచిస్తున్నా, మీరు ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటేనే ప్రజలు భరిస్తారు, లేదంటే తన్ని తగలేస్తారు. జాగ్రత్త కాపాడతా. రౌడీ మోకలకి, రౌడీ ఎమ్మెల్యేలకి, ఆకు రౌడీలకి, ఆకు గుండాలకి ఒకటే చెప్తున్నా, జనసేన నుంచి మేము ఇంకా బతికే ఉన్నాం ఈ దేశంలో జనం కోసం, జన సైనికులు ఇంకా బతికే ఉన్నాం ఇలాంటి జనం కోసం. ఒకవైపు మేము ఆడపడుచులకి మేము నిలబడతాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యే ఎమ్మ నీ ఆలయం తిడతా ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికి. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ పెట్టినందుకు డీజీపీ గారిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే అంటే భయం, ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ కి ఎదురంటే భయం, బిజెపి
మోడీ గారికి చెప్తున్నాం, మీరు చర్య తీసుకుంటారా? మమ్మల్ని చర్య తీసుకోమంటారా? నిర్ణయించుకోండి. ఆడపడుచులని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త. ఇంత జరుగుతూ ఉంటే ఒకళ్ళు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఇంత మంది చట్టసభలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీరందరూ ఒక దళిత కార్మికుడు వస్తుంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఎందుకు మీ ఎమ్మెల్యేని మీరు ఎవరు ఒక్కరు కూడా ఎందుకు నిలదీయరు? ఎందుకు కులం పేరు పెట్టి మంత్రి కృష్ణ మాదిగ గారి కులం పెట్టి ఆ మాదిగ అని చెప్పి చింత పూజ పదం తిడుతుంటే ఒక్కళ్ళు మాట్లాడరేం? ఒక్కరు చర్యలు తీసుకోరేం? నేను రెచ్చగొట్టాలి అంటే అగ్నిగుండం సృష్టించగల జాగ్రత్త కాబట్టి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి తీసుకెళ్ళగల జాగ్రత్త. డీజీపీ గారికి చెప్తున్నాను, హోమ్ సెక్రటరీ గారికి చెప్తున్నాను, ఏ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎస్పీకి చెప్తున్నాను, మీరు ఈ వ్యక్తి మీద మీరు చర్య తీసుకుంటారా? లేకపోతే మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో తర్వాత మమ్మల్ని అడగండి. మా తప్పదు మీ చర్యలు. ఎందుకంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే ఆగ్రహాలు భరించలేక సుప్రీంకోర్టు కూడా నిన్న మవల కాదని చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేసేది పార్లమెంటే చూసుకోవాలంటే పార్లమెంట్ ఎవరు? శాసనసభ్యులు. శాసనసభ్యులు అంటే ఎవరు? వీళ్ళు. వీళ్ళ మీద వీళ్ళేం చర్యలు తీసుకుంటారు? మనమే చర్యలు తీసుకోవాలి గురించి. ఒక సుప్రీంకోర్టు, ఒక సుప్రీంకోర్టు చెప్పిన చేతులు ఎత్తేసింది మవల కాదు అని. అలాంటప్పుడు ఏం చేస్తాం? ప్రజలు ఒక ముస్సోలినీను కల్లో గడాఫీలో కొట్టినట్టు కూర్చోబెట్టారు. జాగ్రత్త జాగ్రత్త. ఎక్కువ దూరాలు లేవనున్నా మీ అందరికీ పిచ్చి పిచ్చి పచ్చలు ఏమీకండి. నేను ఇప్పుడు నేను చాలా విఐపి చెప్పాను ఒక మీటింగ్ లో. ఒక మావోయిస్ట్ ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు, మీరు నక్సలైట్ ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. అలాంటిది ఒక వ్యక్తి 27 కేసుల మీద చేసి నానా రకంగా జాతిని హింసిస్తూ ఉంటే అన్ని కులాల్ని వనజాక్షిగాని ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంటే ఆవిడని అడ్డుకొని ఆవిడని కొట్టి ఆవిడని కూడా మీరు రక్షించలేక ఒక సగటు స్త్రీని కూడా మీరు రక్షించలేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? అందుకు అలాంటి ఆడపడుచులకి రక్షణ కల్పించడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే ఎమ్మెల్యేలకు ఇప్పుడు దాకా చెప్తున్నాను, ఎవరైనా సరే మేము క్లీన్ పనిషన్ అమ్మట్లేదు. మీరు సంపాదించుకోండి, సంపాదించుకునేది మాకు ఇష్టం లేకపోయినా మేము భరించాలి కాబట్టి భరిస్తున్నాం. కానీ మీ ఆగడాలు దాటి సామాన్య ప్రజల మీద కట్టుకునే ఇళ్ల మీద ఇక్కడున్న ఇళ్ల మీదకి వస్తే తగలేస్తాం. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో నాపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. నేను రాజ్యాంగేతర శక్తిగా ఎదిగానని, నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని, నాపై 37 ఒకసారి 27 ఒకసారి కేసులు ఉన్నాయని, తనకు నచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు, నాపై 3 కేసులు మాత్రమే ఉన్నాయని పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయను అంటూ రాఫెల్ కుంభకోణంపై మాట్లాడాడు. హోదా విషయం గురించి ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడు పవన్ కి కావాల్సింది టీడీపీని విమర్శించడం, మోడీ మెప్పి పొందడం అంటూ తన మాటల దాడిని పవన్ పై ఇలా పెంచాడు చింతమనేని. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదిగి ఎవరినైనా చంపించడం కానీ, ఎవరాస్తులైనా కాజేయాలని ప్రయత్నం చేయడం కానీ, లేదనంటే ఎవరినైనా కుట్ర చేసి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి భంగం కలిగించినట్లుగా కానీ, నా మీదేమైనా అలాంటి అయినటువంటి ఆరోపణలు మీ దృష్టికి వస్తే మీరు బహిరంగ విచారణకి త్రీమెన్ కమిటీ ఏమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు. నువ్వు ఒక రాష్ట్ర నాయకుడిగా వచ్చి కనీసం నేను చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక్క పొరపాటును కూడా చెప్పలేకపోయావయ్యా? ఒక్క పొరపాటును కూడా? నా రౌడీజాన్ని, నా గోండాయిజాన్ని ప్రస్తావిస్తున్నావు. నేను ఎవరి పట్ల రౌడీజంగా ప్రవర్తించా? ఎవరి పట్ల గోండాయిజంగా ప్రవర్తించా? ఎవరి మాన ప్రాణాలకి హాని కలిగించా? ఎవరిని దుర్భాషలాడాను? ఎవరి జీవితాలతో చెలగాటమాడాను?
నా గురించి ఒక వ్యక్తి ఎప్పుడైనా చనిపోయాడా, ఒక వ్యక్తి చంపించబడ్డాడా, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆస్తి పోయింది, ఈ ప్రభాకర్ వల్ల నా జీవితం తెగిందని ఎవరన్నా చెప్పారా, ఏ ఒక్క ఆడకూతురైనా తాడు తెగింది పలానా ఎమ్మెల్యే వల్ల అని ఎప్పుడైనా ఒక్క కేసన్నా ఉందా? నా మీద 37 కేసులు ఉన్నాయని చెప్పావు ఒకటి రాసిస్తే, ఇంకొక ఆయన రాసిస్తే 27 కేసులు ఉన్నాయని చెప్పావు. ఆ 37 చెప్పింది మీరే, ఆ 27 చెప్పింది మీరే. నా మీద ఏమున్నాయో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తే అనేక అభియోగాలు నమోదు కాబడుతూ ఉంటాయి. నా మీద ఉన్నది ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న కేసులు 3 కేసులు ఉన్నాయి. నీకు ఆ విషయం తెలియకపోతే నీకేం చెప్తాం? గ్రేటర్ హైదరాబాద్ నడి రోడ్డుపై గొడ్డలితో మానవత్వం మరిచి అత్యంత కిరాతకంగా గొడ్డలితో వేటు వేసి నడికి చంపాడో వ్యక్తి. బుధవారం ఉదయం 11:30 సమయంలో హైదరాబాద్ అత్తాపూర్ ప్రధాన రహదారిపై వందల వాహనాలు తిరుగుతున్న సమయంలో గొడ్డలి పట్టుకుని ఇద్దరు వ్యక్తులు ఓ యువకుని వెంబడించడంతో ఆ వ్యక్తి కాపాడనంటూ ఆర్తనాదాలు పెడుతూ ప్రాణభయంతో పరుగులు పెడుతున్న సమయంలో ఆ యువకుని 100 మీటర్ల వరకు వెంబడించి మరీ చంపారు. ఆ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారందరిని గొడ్డలితో బెదిరించారు. చివరికి నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా అతని ఇష్టానుసారంగా నరికి చంపేశారు. తర్వాత విజయం సాధించినట్లుగా వికటహాసం చేశారు. తనని హత్య చేసిన యువకుడిని తండ్రి అతని బావమరిది కక్ష సాధింపు కోసం హత్య చేశారు. గోషామహల్ ప్రాంతంలోని జమ్మేరాత్ బజార్ ప్రాంతానికి చెందిన జేరిళ్ల రమేష్ 9 నెలల క్రితం జరిగిన మహేష్ గౌడ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆ తాలూకా కేసు వాయిదా కోసం కోర్టుకు హాజరీ వస్తుండగా హత్య చేశారు. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.